హాయ్ హలో నమస్తే, నేను మీ దర్శతి. వెల్కమ్ టు దర్శతి లక్ష్ విత్ గీత్ క్యారసి అండ్ ధర్ని గుడ్ల. నిన్న పెట్టిన వీడియోకి అయితే చాలా మంది కామెంట్ చేశారు, మొసంబరం రాయండి లేదనంటే కుంకుడుకాయ రసం రాయండి, తర్వాత విక్స్ రాయండి, వేపాకు రాయండి అని చెప్పేసి. యాక్చువల్గా ఇంతకు ముందైతే ధర్ని ఒకసారి మొసంబరం కానీ వేపాకు సంథింగ్ రాసింది, బట్ బేబీ అది టేస్ట్ చేసేసి తను వామిటింగ్ చేసుకునేటట్టు అయిపోయిందనమాట. సో చాలా దాన్ని చూసి చాలా జారేసి మళ్ళీ దాన్ని ఏం చేసిందంటే తుడిచేసి పాలు పట్టింది. సో అక్కడ భయం వేస్తుంది అనమాట, పాప ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. ఒకసారిగా తను వామిటింగ్ చేసుకునేటట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసరికి ఒక 2 డేస్ చాలా భయపడ్డాము. సో దానివల్లే దాన్ని స్టాప్ చేసాము. దాన్ని అలా చేసినా పర్వాలేదు అని అంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో చేయండి, మేము అదే ట్రై చేస్తాం ఒక 1 వీక్ అలాగా, ఎందుకంటే పాప తట్టుకోలేదేమో అని భయపడుతున్నాం అంతే, ఇంకేం లేదు. ఇప్పుడైతే మార్నింగ్ లేచిన తర్వాత యాజ్ యూజువల్గా ఈరోజు సండే, నిన్న అయిపోయింది కాబట్టి బద్ధకంగా ఉంటుంది డ్యూటీకి వెళ్ళడానికి, బట్ డ్యూటీ సరి చేయాలి కదా. ధర్ని అయితే ఇప్పుడు లేచి ఏదో వండుతూ ఉంది, ఏం వండుతుందో తెలియదు, తనకే తెలియదు. ఏదో వండుతున్నావు కదా, ఏటి వండుతున్నావో తెలియట్లేదా? 10 గంటలకు వండుతుంది మహాలక్ష్మి. చిన్న ఐటమ్ అంత బాగాలేదు తెలుసు కదా నీకు, స్నానానికి వెళ్తాను అయితే ఏదో దీన్ని చూసుకుంటా. మరి ఇప్పుడు కానవాలి స్నానం చేస్తాను. ఓ రెడీగా ఉండు, ఆమె దగ్గర నేను వచ్చేస్తాను, డ్యూటీ టైం అయిపోతుంది. అయిపోయింది, టైం అయిపోయింది. హాయ్ చెప్పు అందరు, హాయ్ చెప్పు, ముద్దు పెట్టు అందరు. ఇప్పుడే డ్యూటీకి అయితే నేను రెడీ అయిపోయాను, రెడీ అయిపోయాను అని చెప్పేసి రసు పాపం ఏమన్నా దగ్గరకు వచ్చేసి అట్లు తిన్నాక అయితే వచ్చేసింది. ఏమట్లనంటే ధర్ని ఏమో కష్టపడి పెసరట్లు ఉండింది అన్నమాట. గీతు అటు తిందరా, అటు 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 ఇదా. హాయ్ హలో నమస్తే, నేను మీ గీత్ కరసు. వెల్కమ్ టు గీత్ కరసు లక్స్, మై డాడీ లక్స్. ఇదా అందరు అడుగుతాను కదా. ఎంత టైము? 8:00. ఇదే టైం అవుతుంది అన్నమాట రోజు, అందుకే వీడియోలు తీయలేకపోతున్నాను. డ్యూటీలో వర్క్ ఎక్కువ అయిపోయింది, సో దానివల్ల అయిపోయింది ఈరోజు వర్క్ అన్ని కంప్లీట్ చేస్తాను, పెండింగ్ ఏం లేవు. ఏ రోజు కావాలి వరకు, ఈ నెలాఖరి కంప్లీట్ చేయాల్సిన వర్క్ అంతా ఉంటుంది కదా, దానికి సంబంధించినంత ఈ టాస్క్ అంతా కంప్లీట్ చేస్తాను. ఇంకేం ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేయాల్సింది, 5 వర్క్లు ఉంటాయి, 5 కలిపి ఈరోజు ఒక్కరోజు చేస్తాను. అది రెడీ అయిందో సాయంకాలం మధ్య నుంచి చెప్పావు కదా వెళ్ళి తీసుకోవాలని చెప్పేసి, అన్ని రెడీ అయ్యింది నువ్వు రాలేదు. అది ఎంతగానో అలాగే అక్కడికి వెళ్తుంది, అక్కడే చూస్తుంది, ఎదురు చూస్తుంది, 2 గంటల సేపు అలా తిరిగింది ఆ వరండాలో. మీతో పాపం ఏమో బయటికి తీసుకెళ్తానని చెప్పేసి చెప్పాను అనమాట, దానికోసం రెడీ అయింది. బట్ మా డాడీ రాలేదు, చూసారా మా డాడీ నేర్చు చేయాలి చెప్పండి అని కోపం చూస్తుంది. బట్ ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి అంట, మన అందరం ఇంట్లో జాగ్రత్తగా ఉండడమే మంచిది అంట. కేసెస్ బాగా చెప్పి వ్యాక్సిన్ కూడా వేయించుకోవాలి, మనది వరకు వ్యాక్సిన్ వేయకూడదేమో డౌట్కి మనం ఆగిపోయాము, ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకుంటేనే మంచిది. 6 మంత్స్ అయిపోయింది కదా ట్రీట్మెంట్ అయ్యి, సో ఇప్పుడు వేయించుకుంటే మంచిది. పక్కింట్లో వచ్చింది కొరీర్, మరి నాకు చెప్పాల్సింది కదా. మరి నువ్వు ఈవినింగ్ వస్తే చెప్దాం అనుకున్నాను. ఇప్పుడే ఒక కొరియర్ అయితే వచ్చింది వైజాగ్ నుంచి, వాళ్ళ అమ్మ వాళ్ళు పంపించారు అనమాట సంక్రాంతికి. చాలా మంది ఎమర్జెన్సీగా లోన్ కావాలి అనుకుంటే మాత్రం బయట ఎవరైనా అప్పిచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, రూపాయికి 2 రూపాయలకి 3 రూపాయలకి 5 రూపాయలు కూడా వడ్డీలు తెచ్చుకొని కట్టలేక బాధపడే వాళ్ళు ఉంటారు. బట్ ప్రజెంట్ స్టేట్ బ్యాంక్లో అయితే
గోల్డ్ లోన్ చాలా తక్కువ రేట్కే వస్తుంది అన్నమాట. మనకి ఎన్ని గ్రాములు, ఇప్పుడు 10 గ్రాములు బంగారం ఉందనుకోండి, ప్రజెంట్ రేట్ వచ్చి 2,860 రూపాయలు వస్తుంది ఒక గ్రాముకి. అంటే 10 గ్రాముల బంగారానికి మనకి 28,600 రూపాయలు అయితే లోన్ అయితే మనకి వస్తుంది. సో ఎవరైనా లోన్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం మీ బంగారాన్ని, అలాగే 3 ఫోటోలు, 2 రెవెన్యూ స్టాంపులు, 1 ఆధార్ కార్డ్ జెరాక్స్ బంగారం పట్టుకొని మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్కి వెళ్తే మీకు అక్కడ లోన్ తీసేసుకోవచ్చు. ఇంకొక ప్లస్ ఏంటంటే, స్టేట్ బ్యాంక్లో మీకు అకౌంట్ ఎక్కడున్నా కూడా మీరు లోన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు వైజాగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు, మీకు లోన్ హైదరాబాద్లో కావాలనుకుంటే మీరు హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు. లేదు, హైదరాబాద్లో ఉండే వాళ్ళు ఢిల్లీలో ఉంటున్నారు అనుకోండి, అక్కడ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్లో మీరు లోన్ తీసేసుకోవచ్చు. కాకపోతే పే చేయడం ఎక్కడైనా పే చేసుకోవచ్చు, బట్ బంగారం విడిపించడానికి మాత్రం మళ్ళీ మీరు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి డబ్బులన్నీ కట్టేసి మన బంగారం అయితే మనం విడిపించుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, బంగారం మీద లోన్ తీసుకునేటప్పుడు ఏంటంటే చాలామంది డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ ఏంటంటే, తీసుకున్న తర్వాత సంవత్సరం తర్వాతే మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టాలని చెప్పేసి అని అడుగుతారు. మొత్తం అమౌంట్ ఒకేసారి కట్టాలని లేదు, మన దగ్గర అమౌంట్ ఎంత ఉంటే అంత ఆ సంవత్సరంలో 1 ఇయర్ టర్మ్ అయితే ఇస్తారు. అంటే మనం ఈరోజు జనవరి 1 మనం లోన్ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ జనవరి 1 వరకు అంటే 12 నెలలు గ్యాప్ ఉంటుంది కదా, ఈ 12 నెలల్లో మన దగ్గర అమౌంట్ ఎంత ఉంటే అంత కట్టేసుకుంటూ ఉండొచ్చు. 1000 ఉంటే 1000, 500 ఉంటే 500, 10,000 ఉంటే 10,000, అలా కట్టేసుకుంటూ ఉండొచ్చు. లాస్ట్కి వచ్చేసరికి ఎంతైతే మిగులుతుందో అది కట్టేసి మన బంగారాన్ని అయితే విడిపించుకోవచ్చు. ఇది ఒక ప్లస్ అయితే ఉంది, ఎందుకంటే స్టేట్ బ్యాంక్కి చాలా బ్రాంచెస్ ఉంటాయి కాబట్టి ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఎక్కడున్నా కూడా మనం బ్యాంక్కి వెళ్ళి ఆ లోన్ అకౌంట్ నెంబర్ చెప్పేసి డబ్బులు అయితే కట్టేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో యోనో యాప్లో కట్టేసుకోవచ్చు, లేదా ఫోన్పే ద్వారా కూడా పే చేసుకోవచ్చు. అలా పే చేయడం వల్ల ఏంటంటే లోన్ అమౌంట్ తగ్గిపోతూ ఉంటుంది, వడ్డీ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఫెస్టివ్ సీజన్ నడుస్తుంది కాబట్టి అక్కడ కూడా మనకి బంగారం లోన్ మీద ప్రాసెసింగ్ ఫీజెస్ అనేవి చాలా వరకు తగ్గించేశారు. ఇప్పుడు మనం 100,000 రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకోండి, 295 రూపాయలే పడుతుంది. ఇంతకుముందు 590 రూపీస్ అయితే పడేది, ప్రజెంట్ 295 రూపీసే పడుతుంది అనమాట. అలాగే గోల్డ్ లోన్కి ఛార్జెస్ ఉంటాయి అనమాట. లక్షకి మనం ఎన్ని లక్షలు తీసుకుంటామో లక్షకి 100 రూపాయలు లెక్క ఉంటుంది అనమాట. 50,000 లోన్ తీసుకున్నాం అనుకోండి 50 రూపాయలు పడుతుంది, మినిమం 50 రూపాయలు అనమాట, మ్యాక్సిమం వచ్చి 300 అనమాట. మనం 5 లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకోండి 300 రూపాయలు పడుతుంది, 3 లక్షల లోన్ తీసుకున్నా కూడా 300 పడుతుంది, 2 లక్షల లోన్ తీసుకుంటే 200, 1 లక్ష తీసుకుంటే 100, 75,000 తీసుకుంటే 75 రూపాయలు, 50,000 తీసుకుంటే 50 రూపాయలు, ఇలాగ ఛార్జెస్ అయితే పడతాయి. ప్రాసెసింగ్ ఛార్జెస్ పడతాయి, అంతకు మించి అయితే ఇంకేం ఛార్జెస్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 100,000 రూపాయలు లోన్ నేను తీసుకున్నాను అనుకోండి, దానికి వచ్చే ఛార్జెస్ వచ్చి 295 రూపాయలు ప్రాసెసింగ్ ఛార్జెస్ పడుతుంది. అలాగే 100 రూపాయలు ఆ బంగారం తూకం వేయడానికి, టెస్ట్ చేయడానికి ఒక అతను వస్తారు కదా, అతనికి పే చేయాలన్నమాట. ఆ 2 పే చేస్తే సరిపోతుంది, ఇంకేం పే చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనకి వెంటనే ఇన్స్టెంట్గా లోన్ కూడా మనకి వితిన్ 5 మినిట్స్లోనే ప్రాసెస్ అయిపోయి మనకి అకౌంట్లో అయితే వెంటనే జమ అయిపోతుంది. ఆ తర్వాత మనం తీసేసుకొని నచ్చినప్పుడు మనం కట్టేసుకుంటూ ఉండొచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంతా ఒకటే, మన దగ్గర బంగారం ఎంత ఉంటే ఆ బంగారం ఇంటూ 2,860 రూపాయలు వేసుకుంటే సరిపోతుంది. దాంట్లో నుంచి తరుగు స్టోన్స్ అవి తీసేస్తారనమాట వెయింగ్ చేసేటప్పుడు, ఎందుకంటే స్టోన్స్కి విలువ ఉండదు కదా, ఓన్లీ బంగారంకే మనం వ్యాలీ కడతాం అనమాట అక్కడ. సో ఎవరికైనా లోన్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి స్టేట్ బ్యాంక్లో మీరు లోన్ తీసుకోండి, ఎందుకంటే లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ప్రజెంట్ చాలా తక్కువ పడుతుందంట, 7.35 పడుతుంది, అంటే నియర్లీ 62-65 పైసా మధ్యలో పడుతుంది. సో చాలా తక్కువ, మనం బయట తీసుకున్నట్టుకంటే రూపాయి 2 రూపాయలు వడ్డీకి తెచ్చుకున్నట్టుకంటే ఇంట్లో బంగారం సేఫ్గా ఈ దొంగలు పెడితే గట్ట ఉంటుంది అని భయం కంటే ఇది లోన్లో పెట్టేసుకొని లోన్ తీసేసుకొని ఆ డబ్బులతో మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఆ తర్వాత డబ్బులు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కట్టేసి విడిపించుకోవడం బెస్ట్. ఎందుకంటే నేను ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్గా నేను ఫీల్ అయ్యాను, ఎందుకంటే ధర్నిదాలుగా ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి, దాన్ని ఆర్నమెంట్ ఏదైనా ఉంటే అది బ్యాంకులో లోన్ పెట్టేస్తాను, లోన్ పెట్టేసి మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు కట్టేసుకుంటాను, మళ్ళీ తీసుకొచ్చేసి డబ్బులు ఉన్నప్పుడు కట్టేసి మళ్ళీ నేను బంగారం అయితే నేను విడిపించుకుంటూ ఉంటాను. చాలామందికి నేను సజెస్ట్ చేసేది కూడా ఈ గోల్డ్ లోనే. ఈరోజు ఈ గోల్డ్ లోన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది డబ్బులు అవసరం అవగానే పర్సనల్ లోన్ కనుక, లేదంటే బయట ఎవరైనా మార్వాడీస్ దగ్గర కన్నా, లేదంటే బయట షాపుల దగ్గరికి వెళ్ళి 1 లక్షకి 2 లక్షలకి డబ్బులు తెచ్చుకుంటారు, చాలా వడ్డీకి ఎక్కువ, 2 రూపాయలు వడ్డీకి. సో దానికంటే బెస్ట్ అయితే ఇది, బంగారం అందాక మనం పెట్టేసి తెచ్చుకోవడం అయితే చాలా అంటే చాలా సేఫ్, ఎందుకంటే బంగారం కూడా బ్యాంక్లో సేఫ్గా ఉంటుంది, మనకి వడ్డీకి చాలా తక్కువ వడ్డీకి వస్తుంది, మళ్ళీ మనకు నచ్చినప్పుడు కట్టేసుకోవచ్చు. ఇది ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నది. ఇలా కొద్ది కొద్దిగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అయితే నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను, మీ అందరికీ తెలిసినట్టు నచ్చేటట్టు సింపుల్గా చెప్తూ ఉంటాను. తెలుసుకొని నోట్ చేసేసుకొని మీకు నచ్చితే మీరు ఫాలో అయిపోండి, అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏదైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో క్లియర్గా అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో అది మీకు చెప్తాను. ఓకేనా, ఇది ఈరోజు ప్లాన్ అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.